शुक्लां भरद्रं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञो उपशान्ते ओम श्री गुरुभ्यो नमः। नमस्ते अंडि, नेनु मी रामकृष्ण हान ऐस्ट्रो न्यूमरालजी। अंदरु एला उन्नारु? ई वीडियोलो 365 रोजुलु नेनु चेप्तुन्नटुवंटि राशुलकु इक पट्टाभिषेकमेनंडि। मरि ఎందుకు 365 రోజులకు నేను చెప్తున్నటువంటి రాశులకు పట్టాభిషేకం? ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మనకు గోచారం అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొంతమంది కోట్లు సంపాదిస్తారు, కొంతమంది ఉన్నదంతా ఊడ్చిపెట్టుకొని రోడ్డు మీదకి వచ్చేస్తారు, కొందరు ఏదో చేయాలని ట్రై చేసి ఉన్నదంతా లాస్ అయిపోతారు, ఎన్నో రకరకాలుగా మధ్యస్థంగా ఉంటారు, ఇబ్బందులు పడుతుంటారు, కోపం వస్తుంది, దుఃఖం వస్తుంది, కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, ఇలా రకరకాలుగా మానవ యొక్క ఆలోచన విధానం రోజు రోజుకు మార్పు ఎందుకు చెందుతుందంటే మనకు ఉన్నటువంటి గ్రహచార స్థితిగతులను బట్టి అది జరగడం మొదలవుతుంది. మన పూర్వీకులు అంటుంటారు ఏమంటారు, ఇప్పుడు మొన్ననే బాగున్నాడు కదా, ఈ రెండు రోజుల్లోనే వాడు మొత్తం లాస్ అయిపోయాడు కదా అంటాడు. మొన్నటానికి నాతో మాట్లాడాడే వాడు, నాతో తిరిగాడు, ఈ ఇమీడియట్లీగా అతను చనిపోయాడు అంటారు. గ్రహచారం అండి, గ్రహచార స్థితిగతులు. గ్రహచార చక్రంలో ఉన్నటువంటి గ్రహ స్థితిగతులను బట్టి మానవుని యొక్క అంటే ఈ గ్రహాల కాస్మిక్ ఎనర్జీ ద్వారా మానవులో వ్యత్యాసాలు, ఒకే ఒక మనిషి ఒక రోజులో ఎన్నో రకాలుగా మార్పులు చేర్పులు చెందుతారు. ఉదయం పూట చాలా సంతోషంగా ఉంటాడు, మధ్యాహ్నం రాగానే కోపంగా ఉంటాడు, ఈవినింగ్ రాగానే మళ్ళీ చల్లబడతాడు, కోపం వెళ్ళిపోతుంది. ఒకరోజు సుఖ మంచి బాగా నవ్వుతాడు, ఒక టైంలో ఒక అర్ధగంటకు బాగా నవ్వుతాడు, ఒక అర్ధగంటకి బాగా ఏడుస్తాడు, ఒక ఇంకొక 2 గంటలకి బాగా బాధపడుతూ ఉంటాడు, మళ్ళీ సంతోషపడతాడు. ఇలా వ్యత్యాసాలు ఉంటాయండి. ఒక గ్రాఫ్ కూడా ఎప్పుడు ఒకేలా స్ట్రేట్ ఫార్వర్డ్గా వెళ్ళదు, ఇంచుమించు కిందికి మీదికి గ్రాఫ్ రాస్తూ అటు అప్పు కానీ కిందికి కానీ వెళుతూ ఉంటుంది. కానీ ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే 365 రోజులు నేను చెప్తున్నటువంటి రాశులకు ఇక పట్టాభిషేకమే. అది ఎందుకంటే మనకు గురువు తన స్వక్షేత్రంలో ఉన్నాడు. ఎప్పుడైనా గురువు వక్రీకరిస్తాడు, కానీ ఇక్కడ వక్రీకరణ అనేది లేదండి. మీనరాశిలోకి గురువు ప్రవేశించినప్పుడు 365 రోజులు స్తబ్దతగా అక్కడే ఉంటాడు. 2022 స్వస్తి శ్రీ శుభకృత నామ సంవత్సరంలో రాజు శని భగవానుడిగా ఉన్నాడు. ఆ శని మకర రాశిలోనే మరి కుంభరాశిలోనే కొలువు తీరారు. అదేవిధంగా గురువు మీనరాశిలోకి ప్రవేశించాడు. ఇంకొక అత్యద్భుతమైనటువంటి విషయం ఏంటంటే 2022 జూన్ 26 తారీఖున ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి కుజుడు కాస్త గురువుతో కలిసినటువంటి కుజుడు కాస్త మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అది తన స్వక్షేత్రం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మేషరాశిలోకి కుజుడు 45 రోజుల కాలం పాటు తన స్వక్షేత్రంలో ఉంటున్నాడు కాబట్టి ఇంకా మీరు గ్రీన్ సిగ్నల్ పడింది. ఒకేసారి కొన్ని వేల లక్షల మందిని ఒక గేట్ కాడ ఆపేసి ఒకసారి గేటును ఓపెన్ చేస్తే ఎలా ఆ స్వామి వారి దగ్గరికి దర్శనానికి ఎలా వెళ్తారో కుజుడు కూడా ఓపెన్ చేస్తున్నాడండి గేట్లన్నీ. జూన్ 26 తారీఖు నుండి అసలు మీకు తిరుగుండదండి. మకర రాశిలో కానీ, కుంభరాశిలో కానీ, మీనరాశిలో కానీ, మేషరాశిలో కానీ ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు 365 రోజులు సరిగ్గా సంవత్సరం గుర్తుపెట్టుకోండి. ఒక సంవత్సరం కాలం పాటు మీరు ఆడిందే ఆట పాడిందే పాట. ఆర్థికంగా ఎదుగుతారు, రుణ బాధల నుంచి బయటపడిపోతారు, ఉద్యోగాలు వస్తాయి, వివాహాలు జరుగుతాయి, విదేశాలకు వెళ్తారు, అన్ని విధాలుగా మీకు సక్సెస్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి మీరు మీ పేరులో ఉన్నటువంటి నెగిటివ్ సంఖ్యాబలాన్ని తీసిపడేయండి. అంటే ఆధార్ కార్డులో, పాన్ కార్డులో, పాస్పోర్ట్లో ఎక్కడ పేరు మార్చడం అవసరం లేదండి. జస్ట్ నేను ఇచ్చినటువంటి పేరుని ఒక నోట్బుక్లో రోజు కోర్సు లాగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.